ప్రభుత్వ కాలేజీలో చదివిన విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగారని ఎస్ఆర్ఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన జరుగుతోందని తెలిపారు. రాజన్న సిరిసిల జిల్లా వేమలవాడ మండలంలో అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగారని తెలిపారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన జరుగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న అగ్రహారం డిగ్రీ కళాశాలలో అన్ని సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామన్నారు. ఇంటర్నెట్తో పాటు 100 కంప్యూటర్లతో అధునాతన టెక్నాలజీతో ముందుకు నడుస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదివి మంచి పదవులు పొందాలని సూచించారు. సదస్సు ద్వారా సిరిసిల్ల ప్రాంతంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా తమ భవిష్యత్తులో తమ ఎంచుకోవలసిన కోర్సుల్ని, ఎంచుకోవలసిన కాలేజీలని, కాలేజీల్లో ఉన్న వసతుల్ని మరియు ప్రయోగశాల వసతులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అనుభవం కలిగిన అధ్యాపకులు, మంచి వనరులు ఉన్న కాలేజీల్ని ఎంచుకోవడానికి వారికి ముందుకు రావాలని చెప్పి ఆ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మార్గనిర్దేశనం చేయడం జరిగింది. అగ్రహారం ప్రభుత్వ కాలేజీలో చాలా అద్భుతమైన సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. అందరూ కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే చేరి ఉన్నత విద్యను అభ్యసించి వెళ్ళాలని చెప్పి మార్గనిర్దేశనం చేయడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారంలో ఉన్నత విద్యలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఉన్నత విద్యపై ఒకరోజు వర్క్షాప్ జరిగింది. దీనికి కెప్టెన్ మధుసూదన్ రెడ్డి గారు వచ్చారు. దీనిలో జూనియర్ కళాశాల సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రభుత్వ బాయ్స్ మరియు బాలుర జూనియర్ కళాశాలలు మరియు వాళ్ళ విద్యార్థులందరికీ సో వాళ్ళు ఇంటర్ తర్వాత ఈ ఏ కోర్స్ తీసుకోవాలి మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, లైబ్రరీ వసతి కానీ, క్రీడా అంశాలు కానీ, తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, వీటన్నిటి మీద చక్కని అవగాహన కల్పించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం అధ్యాపకులు, అధ్యాపకేతరులు, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు